వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్థానిక రైతు వేదిక వద్ద గ్రామ ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత విశిష్టతను వివరించారు కుటుంబాన్ని పోషించడానికి ఆర్థిక అక్షరాస్యత ఎంతైనా అవసరమని ప్రతి ఒక్కరూ అక్షరాస్యతతో పాటు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు ముఖ్యంగా మహిళలు ఆర్థిక అక్షరాస్యతపై దృష్టి సారించాలని తద్వారా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా వారు తెలిపారు పోషించడానికి ఒక స్థాయి నుంచి ఇంకొంచెం పైకి ఎదగడానికి ఎలా ఉపయోగపడుతుంది ఆర్థిక అక్షరాస్యత మనం సొసైటీలో ఉండడానికి అక్షరాస్యత ఎంత ముఖ్యమో కుటుంబాన్ని పోషించడానికి కూడా ఆర్థిక అక్షరాస్యత కూడా అంతే ముఖ్యం అందుకని చెప్పేసి ఆర్థిక అక్షరాస్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఆర్థిక అక్షరాస్యత లేకపోతే కుటుంబం చాలా కుంటుబడి ఉంటుంది అందుకని చెప్పేసి ఆర్థిక అక్షరాస్యత కంపల్సరీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి మనం ఒక ఇప్పుడు ఒక స్థాయి నుంచి కొంచెం పైకి రావాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ అది ఊరికనే రాము మనం ఎట్లా వస్తాము మనకు ఒక దృఢమైన సంకల్పం ఉండాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు డైలీ మనం ఒక డైలీ ఒక 100 200 సంపాదిస్తున్నాము ఎంతో కొంత దాంట్లో పొదుపు చేసుకోవాలి పొదుపు చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి మనకి ఏంటంటే చాలామందికి ఏం అర్థం కాదు మనకు ఏదైనా పెద్ద పనులు అంటే మంచి పనులు ఇప్పుడు ఇల్లు కట్టడం ఉంటుంది పిల్లల చదువులు ఉంటాయి అవి చేయాలంటే ఖచ్చితంగా ఎంత తక్కువ అన్నా ఈ జనరేషన్ ఒక 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కావాలి మనం పెట్టే పెట్టుబడిని బట్టి ఇల్లు కట్టడం కానీ ఇట్లాంటి మూడు పనులు చాలా ముఖ్యమైనవి ఉంటాయి ఒక మనిషికి అన్నప్పుడు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఇల్లు కట్టడం ఇవి చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి కంపల్సరీ కావాల్సినవి అవి కావాలనుకుంటే మనం ఒకసారి రావాలి మనకు ఇప్పుడు మనం కొంచెం వయసులో ఉన్నప్పుడు కొంచెం పొదుపు చేయడం స్టార్ట్ చేస్తే మనకు ఒక స్థాయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు అవి ఉపయోగపడతాయి అందుకని చెప్పేసి మనం ఎంతో కొంత పొదుపు చేయాలి